అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక శరన్నవరాత్రులలో దుర్గాదేవి యొక్క పూజా విధానం మొత్తం ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. మొట్టమొదటిగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనుకుంటూ గణేష ప్రార్థనతో మొదలు పెడతాం. తరువాత దీపారాధన చేస్తాం. దీపారాధన తర్వాత ఆచమనం చేస్తాం. ఆచమనం తర్వాత కేశవనామాలు చదువుకుంటాం. కేశవనామాల తర్వాత ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం లేని పూజ వ్యర్థము. ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని కలశారాధన చేసుకొని పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా, ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తరువాత అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారిని పూజించాలి. ఆ తర్వాత ధ్యాన శ్లోకము, అధాంగ పూజ అంతా ఇంతవరకు ప్రతిరోజు ఒకటే. ఇంతవరకు ప్రతిరోజు ఒకటే. అయితే దుర్గా అష్టోత్తర శతనామావళి మనం చదువుకున్నాం మొదటి రోజు కాబట్టి. రెండవ రోజు అయితే బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అష్టోత్తరం. మూడవ రోజు గాయత్రీదేవి యొక్క అష్టోత్తరం. అలా కేవలం అష్టోత్తరాలు మాత్రమే మారుతాయి తప్పితే పూజా విధానం అంతా కూడా ఈ 10 రోజులు ఒకే విధంగా ఉంటుంది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నిత్య పూజా విధానం ఈ 10 రోజులు కూడా, ఇప్పుడు మనం దుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి యొక్క అలంకారం రోజున ఇప్పుడు ఎలా అయితే పూజ చేసుకున్నామో 10 రోజులు కూడా పూజా విధానం మొత్తము ప్రతిరోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. చక్కగా మీరు ఈ వీడియో పెట్టుకొని రోజు దసరాలు 10 రోజులు కూడా పూజ చేసుకునేందుకు వీలుగా మీకోసం మేము ఇలా వీడియోని అందించబోతున్నాము. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని భావిస్తూ ధన్యవాదములు. ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నాడు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో దుర్గాదేవి యొక్క పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా గణేష ప్రార్థన చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తరువాత దీపారాధన చేయాలి. దీపాన్ని వెలిగించి దీపపు కుందికి కుంకుమ బొట్టును అద్ది అక్షతలతోనూ పువ్వులతోనూ అలంకారం చేయాలి. తరువాత గంట మోగించాలి. ఆ తరువాత ఆచమనం చేయాలి. ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అని 3 సార్లు ఆచమనం చేయాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ఠంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనకకి వేసుకోవాలి. తరువాత మళ్ళీ ప్రాణాయామం. కుడి చేతితో ముక్కుని పట్టుకొని ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆ రోజు తిథి పాడ్యమి కాబట్టి పాడ్యమి అని చెప్పుకోవాలి. ఓం మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమాసస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే. మీరు ఉన్న దిక్కుని కూడా చెప్పుకోండి.
కృష్ణ గంగ లేదా గంగా గోదావరి ఓర్ మధ్యదేశే మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణాలలో ఉన్నటువంటి నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఇది ఏ సంవత్సరమో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఇది శార్వరీనామ సంవత్సరం కాబట్టి శార్వరీనామ సంవత్సరం అని ప్రస్తుత సంవత్సరం చెబుతున్నాము. ఈ వీడియోని ఏ సంవత్సరంలో అయినా చూసినట్లయితే గనక అక్కడ ప్రస్తుత సంవత్సరం గురించి పేరు చెప్పుకోండి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరాయణం అయితే ఉత్తరాయణం, దక్షిణాయనం అయితే దక్షిణాయనం చెప్పుకోవాలి. శరదృతువు అలాగే ఆశ్వీజమాసే, శుక్లపక్షే తిథి పాడ్యమ్యాం, స్థిరవాసరే శనివారం కాబట్టి స్థిరవాసరే నక్షత్రం చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత మీ గోత్రం చెప్పుకోండి. మీ పూర్తి పేరు చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమద్ గోత్రస్య మీ నామధేయం చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపదా నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వదేవతాస్వరూపిణి శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లను కలిపి పళ్ళెంలో, ముందు ఉన్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. తర్వాత కలశారాధన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరాస్సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశ పాత్రకు గంధాన్ని, కుంకుమ బొట్లను పెట్టి పుష్పాలతోనూ అక్షతలతోనూ అలంకరించాలి. కలశ పాత్రపై కుడిచేయి అరచేత్రి ఉంచి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయ కారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానం చ సంప్రోక్ష్య అంటూ కలశంలోని జలాన్ని తీసుకుని పుష్పముతో దేవుడిపైన, పూజాద్రవ్యాలపైన, అలాగే మీపైన పూజ చేసుకునే వాళ్ళందరి దగ్గర అందరిపైన చల్లుకోవాలి. తర్వాత పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఆ పసుపు వినాయకుడిపై కొద్దిగా నీటిని చల్లుతూ పూజ చేయాలి వినాయకుడికి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధము, పువ్వులు వేయాలి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి మహాగణాధిపత్యే నమః ధూపమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతికి బెల్లము కానీ పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర నీరాజనాన్ని వెలిగించి స్వామివారికి చూపించాలి. తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి. అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి పళ్ళు ఫలాలు అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోండి. తర్వాత
ప్రాణప్రతిష్ఠ చేసేందుకు గాను పువ్వులు అక్షతలను పట్టుకొని అమ్మవారి పాదాలను పట్టుకొని పూజ చేస్తూ ఉండండి. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గా పరాదేవి ఆవాహితా భవ అంటూ అమ్మవారిని ఆవాహన చేయండి. స్థాపితా భవ, సుప్రసన్నా భవ, వరదా భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద అంటూ దుర్గాదేవి ఆవాహన పూజ చేద్దాం. శ్రీ దుర్గాదేవియే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ దుర్గాదేవియే నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లండి అమ్మవారి మీద. శ్రీ దుర్గాదేవియే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లేటప్పుడు కలశంలో ఒక పువ్వుని ఉంచి ఆ పువ్వుతో అమ్మవారి మీద కలశంలోని నీటిని మాత్రమే చల్లుతూ ఉండండి. మీరు ఆచమనం చేసే నీళ్లు వేరు, పూజ చేయటానికి మాత్రం కలశంలోని నీటిని మాత్రమే వాడుతూ ఉండండి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. శ్రీ దుర్గాదేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు చల్లండి అమ్మవారి మీద. శ్రీ దుర్గాదేవియే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధం చల్లండి. శ్రీ దుర్గాదేవియే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చల్లండి నాలుగు. తర్వాత అమ్మవారిని ధ్యానం చేసుకుందాం. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గా పరాదేవ్యై నమః. తర్వాత అమ్మవారికి అధాంగ పూజ. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి. ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి. ఓం హరిప్రియాయై నమః ఊరు పూజయామి. ఓం పార్వత్యై నమః కటిం పూజయామి. ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి. ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి. ఓం శివాయై నమః హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి. ఓం విశ్వమంద్యాయై నమః స్కంధౌ పూజయామి. ఓం కాళ్యై నమః బాహూ పూజయామి. ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి. ఓం వరదాయై నమః ముఖం పూజయామి. ఓం సువన్యై నమః నాసికం పూజయామి. ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి. ఓం అంబికాయై నమః శిరః పూజయామి. ఓం దేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత శ్రీ దుర్గాష్టోత్ర శతనామావళితో అమ్మవారిని పూజ చేసుకుందాం. అక్షతలు పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి. దుర్గాయై నమః, శివాయై నమః, మహాలక్ష్మ్యై నమః, మహాగౌరియై నమః, చండికాయై నమః, సర్వజ్ఞాయై నమః, సర్వలోకోస్యై నమః, సర్వకర్మఫలప్రదాయై నమః, సర్వతీర్థమయాయై నమః, పుణ్యాయై నమః, దేవయోనయై నమః, అయోనిజాయై నమః, భూమిజాయై నమః, నిర్గుణాయై నమః, ఆధారశక్త్యై నమః, అనీశ్వర్యై నమః, నిర్గుణాయై నమః, నిరహంకారాయై నమః, సర్వగర్వ విమర్ధిన్యై నమః, సర్వలోకప్రియాయై నమః, వాణ్యై నమః, సర్వవిద్యాధిదేవతాయై నమః, పార్వత్యై నమః, దేవమాత్రే నమః, వనీష్యై నమః, వింధ్యవాసిన్యై నమః, తేజోవత్యై నమః, మహామాత్రే నమః, కోటి సూర్య సమప్రభాయే నమః, దేవతాయే నమః, వన్హిరూపాయే నమః, సతేజసే నమః, వర్ణరూపిణ్యై నమః, గణాశ్రయాయే నమః, గుణమధ్యాయే నమః, గుణత్రయ వివర్జితాయే నమః, కర్మజ్ఞానప్రదాయే నమః, కాంతాయే నమః, సర్వసంహారకారిణ్యై నమః, ధర్మజ్ఞానాయే నమః, ధర్మనిష్టాయే నమః, సర్వకర్మ వివర్జితాయే నమః, కామాక్ష్యై నమః, కామసంహత్యై నమః, కామక్రోధ వివర్జితాయే నమః, శాంకర్యై నమః, శాంభవ్యై నమః, శాంతాయై నమః, చంద్రసూర్యలోచనాయై నమః, సుజయాయై నమః, జయాయై నమః, భూమిష్టాయై నమః, జాహ్నవ్యై నమః, జనపూజితాయై నమః, శాస్త్రయై నమః, శాస్త్రమయాయై నమః, నిత్యాయై నమః, శుభాయై నమః, శుభప్రదాయై నమః, చంద్రార్ధమస్తకాయై నమః, భారత్యై నమః, భ్రామర్యై నమః, కల్పాయై నమః, కరాళ్యై నమః, కృష్ణ పింగళాయై నమః, బ్రాహ్మే నమః, నారాయణ్యై నమః,
రౌద్రాయ నమః చంద్రామృత పరివృతాయ నమః జ్యేష్ఠాయ నమః ఇందిరాయ నమః మహామాయాయ నమః జగత్సృష్ట్యాధికారిణ్యే నమః బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః కామిన్యై నమః కమలాయ నమః కాత్యాయన్యై నమః కళాతీతాయ నమః కాలసంహారకారిణ్యై నమః యోగనిష్టాయ నమః యోగిగమ్యాయ నమః తపస్విన్యై నమః జ్ఞానరూపాయ నమః నిరాకారాయ నమః భక్తాభీష్ట ఫలప్రదాయ నమః భూతాత్మికాయ నమః భూతమాత్రే నమః భూతేశాయ నమః భూతధారిణ్యై నమః స్వదానారీ మధ్యగతాయ నమః షడాధారాదివర్ధిన్యై నమః మోహితాయ నమః శుభ్రాయ నమః సూక్ష్మాయ నమః మాత్రాయ నమః నిరాసాయ నమః నిమగ్నాయ నమః నీల సంకాశాయ నమః నిత్యానందాయ నమః హరాయ నమః పరాయ నమః సర్వజ్ఞాన ప్రదాయ నమః ఆనందాయ నమః సత్యాయ నమః దుర్లభ రూపిణ్యై నమః సరస్వత్యై నమః సర్వగతాయ నమః సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చాలా ఉన్నాయి. అవి కూడా పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఏ రోజైతే మీరు ఏ దేవి యొక్క అలంకారాన్ని అవతారాన్ని పూజించుకుంటారో ఆ రోజు ఆ దేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటే సరిపోతుంది. మొదటి రోజు ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలని కూడా పారాయణ చేసుకోవచ్చు. రెండవ రోజు బాలాత్రిపుర సుందరీదేవి, మూడవ రోజు గాయత్రీదేవి, నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగాను, ఐదవ రోజు లలితాత్రిపుర సుందరీదేవి అవతారంలోను, ఆరవ రోజు మహాలక్ష్మీదేవిగాను, ఏడవ రోజు సరస్వతీదేవిగాను, ఎనిమిదవ రోజున దుర్గాదేవిగాను, తొమ్మిదవ రోజున మహిషాసుర మర్దినీదేవిగాను, పదవ రోజున రాజరాజేశ్వరీదేవిగాను అమ్మవారిని అలంకారం చేసి పూజిస్తారు. తిథి నక్షత్రాలను బట్టి అలంకారాలని ప్రతి సంవత్సరం మారుస్తూ కూడా ఉంటారన్నమాట. ఇక నైవేద్యం విషయానికి వస్తే, యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాహ ప్రేరయేత్ తస్య యద్భర్గ తద్వరేణ్య ఉపాస్మహే. సత్యం త్వత్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవి అయి నమః ప్రసాదం నివేదయామి. మీరు వండినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించండి. తర్వాత మధ్య ఉదకపానీయం సమర్పయామి, కొద్దిగా నీటిని చల్లండి నైవేద్యం మీద. తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి. తాంబూలం ఇచ్చి అమ్మవారికి కర్పూరం వెలిగించి నీరాజనం చూపించండి. శ్రీ దుర్గాదేవి అయి నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మనస్సులో నమస్కరించుకుని దేవుడి దగ్గర ఉన్నటువంటి అక్షతలు పువ్వులు, మీరు ఇప్పుడు పూజ చేశారు కదా పూలతోనూ అక్షతలతోనూ, కొంచెం రెండు అక్షతలు అలాగే ఒక పువ్వు తీసుకొని మీ తలలో పెట్టుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్వాసన ఉంటుంది. 10 రోజులు పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్పుకోవచ్చు, లేదా ఏ రోజు గౌరమ్మని ఆ రోజు చేసుకొని, లేదా ఏ రోజు వినాయకుడిని ఆ రోజు కనుక తీసేసినట్టయితే కనుక ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోండి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ దుర్గాపరాదేవి అయి నమః యథాస్థానం ఉద్వాసయామి అని ఈ ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోండి. దుర్గాదేవి యొక్క పూజ ఇంతటితో సమాప్తమైంది. తర్వాత దసరా రోజుల్లో పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటో చూద్దాము. పాడ్యమి రోజు, మొట్టమొదటి రోజు దుర్గాదేవి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం చేస్తాం కదా, ఆ రోజున చలివిడి, వడపప్పు, పానకం, పాయసం వీటిని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. విద్య రోజున బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకారం చేస్తాం, తీయటి బూందీ శనగలుని నైవేద్యంగా పెట్టుకోవాలి. తదియ రోజు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు, రవ్వకేసరి పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. చవితి రోజు అన్నపూర్ణాదేవికి పొంగలిని నైవేద్యం పెట్టచ్చు, అలాగే దధ్యోజనం పెరుగన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టచ్చు. పంచమి రోజు లలితాదేవి అలంకారం, పులిహోర పెసరబూరలు నైవేద్యంగా సమర్పించాలి. షష్ఠి ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు, బెల్లం లేదా పంచదారతో చేసినటువంటి
క్షీర అన్నం, పాల అన్నాన్ని. మహాలక్ష్మీదేవికి ఇష్టమైనది ఎప్పుడు కూడా క్షీర అన్నం. అందులో బెల్లమైనా వేయండి, పంచదార అయినా వేయండి, కానీ క్షీర అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. సప్తమి రోజు సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. మూలా నక్షత్రం రోజున అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లము ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక అష్టమి, దుర్గాష్టమి రోజున మహాదుర్గగా అమ్మవారు దర్శనమిస్తారు. గారెలు, నిమ్మరసం కలిపినటువంటి అల్లం ముక్కలు ఉంటాయి కదా, వాటిల్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. మహర్నవమి రోజు 9వ రోజు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా విజయదశమి రోజు, ఈ రోజునే దసరా అనుకుంటాం, ఆ రోజున పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఇదే పట్టికని మీరు ఫాలో అవ్వాలి అని రూలేమీ లేదు. యథాశక్తిగా మీకు ఏది వీలైతే అది మహానైవేద్యంగా సమర్పించుకోవచ్చు. భక్తి అనేది ఇక్కడ ప్రధానం అన్నమాట. పూజ అంతా అయిన తరువాత క్షమాప్రార్థన ఖచ్చితంగా చెప్పుకోవాలి. అపరాధ సహస్రాన్ని మనం ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమ్మా, మంత్రహీనం, క్రియాహీనం, బుద్ధిహీనం అంటూ చక్కగా అమ్మవారిని క్షమాప్రార్థన చేసుకొని 2 అక్షతల తల మీద వేసుకుంటే అమ్మవారి పూజ సమాప్తమైనట్టే.